నేను తెచ్చింది, నేను బయటికి వెళ్ళి కష్టపడి కిందకి వెళ్ళి వెండింగ్ మిషన్ లో వెళ్ళి తెచ్చుకున్నా. నువ్వే వచ్చావే, నా మీద కూర్చొని స్టైల్ గా ఇంపదు మహారాణి లాగా వచ్చావు. కావాలండి, నువ్వు కింద పోయేసి ఫోన్ తీసుకొని వెండింగ్ మిషన్ లో తీసుకొని రా. ఓకేనా? నాకేం పెద్ద తెలుసా, అందుకనే పక్కన వాళ్ళు అడిగాను నేను. అవును, పక్కన వాళ్ళని కష్టపడి తీసుకున్నా. వెండింగ్ మిషన్ కదా నేను తీసుకునేది, ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి తెలియకుండా అడిగా. తెలీదని ఇప్పుడు ఉంటాడు, ఎవరో ఒకటి ఉంటుందా? ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఒక్కడున్నారు కింద. మరి ఎందుకు వస్తారు, ఎందుకు రారు, ఎన్ని మంది వస్తారు? నీ టైం తెలుసు, రోజు నేను పోయేది. అబ్బో అంటే అబ్బో తీసుకోబో వాళ్ళే. అప్పుడు ఏ నా కోసం ఒకటి తెచ్చి కిచెన్ లో ఉంది, కాళ్ళు వస్తుంది. ఏ నేను కిందకి వెళ్ళేసి వచ్చాను, ఇప్పుడే కాళ్ళు వస్తున్నాయి. అవునే, కిందకి వెళ్ళేసి వచ్చిందా? అవును, అందుకనే కాళ్ళు వస్తున్నాయి. కింద 1 సెకండ్ ఆడే, 1 అవర్ ఆడుకొని వస్తే నువ్వు నిద్రపోయావు, దొండపోతు నిద్రపోయినట్టు. అబ్బా ఆ రూమ్ లో నేను చూస్తే ఇప్పుడే లేచి ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? వస్తే లేవే, ఎంత ఉన్నావు చూద్దావా, ఎంత ఉన్నావా, ఎంత ఉన్నావా చెప్పు. నేను లేస్తే ఉన్నా, నేను లేస్తేనే నువ్వు ఎంత ఉన్నావు? అబ్బా తెచ్చి ప్లీజ్. ఎందుకు నీ చాక్లెట్ తినేస్తా, ఎక్కువ మాట్లాడవు. పిలు మమ్మీ. నీ కాళ్ళు ఉండేది ఎంత ఉన్నాయి, మళ్ళీ దాంట్లో కాళ్ళు నొప్పిలా మళ్ళీ? ప్లీజ్ అన్నీ మాకు లేచి తెచ్చేయమంటే తెచ్చిలేదు కదన్నయ్యా. ఇట్లా అన్నా మమ్మీయే, ఎప్పుడు చూస్తున్నావు మమ్మీయే నీకు? అబ్బా రోజు మమ్మీయే. అబ్బా నువ్వు రోజు ఏది తీసుకున్నా మమ్మీ, ఏది పట్టుకున్నా మమ్మీ, ఏది చేసినా మమ్మీ. అబ్బా నాకేమవుద్ది, నీకే అవ్వద్ది, ఎందుకంటే నువ్వు పెద్దోడివి. అన్నయ్య అన్న, అన్నయ్య ఎందుకు ఇంత సడన్ చేంజ్? అందుకనేనా అన్నయ్య అన్నయ్య అంటున్నా? నువ్వు మాత్రం ఇక్కడ నుంచి అక్కడ లేవు కానీ కిచెన్ కి, నేను మాత్రం ఈ నుంచి ఆడికి వెళ్ళి రికార్డ్స్ తేవాలి నీకోసం. దొరికింది నీకోసమే, దాన్ని నీకోసమే. నాకు మాత్రం ఎంత అవసరం ఉంది ఆ రోజు, నువ్వేం చెప్పినా నేను చేస్తా, నీకు ఛాన్స్ వచ్చినప్పుడు ఈ మాటలు చెప్తూ డైలీ ఒక వాటర్ బాటిల్, వాటర్ బాటిల్ చేయకపోతే చేయలేదు కాబట్టి చెప్తున్నా, డైలీ వాటర్ బాటిల్ కూడా తెచ్చివు, నీకోసం రికార్డ్స్ అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని రావాలా? దొరికేవు దొరికేవు ఈరోజు. సరే తెచ్చిస్తా, కానీ ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఇయర్ దాకా నేను ఏం చెప్తే అది చేయాలి. మళ్ళా డీల్ యాక్సెప్ట్ చేసి ఒక్క పని చెప్పాను కదా, నేను కూడా నువ్వు చెప్పిన ఒక్క పని చేస్తాను. నువ్వు చెప్పింది ఏమి, ఈడుందా పక్క ఊరికి వెళ్ళి రావాలి. నువ్వు కూడా అంటే కొంచెం అంత పెద్దదే చెప్పు. సరే 1 ఇయర్ పోయే ప్లీజ్ అన్నయ్య. సరే అయితే నేను ఒక 2 కండిషన్స్ పెడతా, దానికి ఓకే అంటేనే నేను రికార్డ్స్ తీసుకొస్తాను.
ఫస్ట్. నువ్వు నన్ను ఎప్పుడు అన్నయ్య అని పిలవాలి. సెకండ్ కండిషన్, నువ్వు మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నన్ను గ్రేట్ గా హైలైట్ చేసి పొగడాలి. అదైతే పోనీ తెచ్చే పని. అయ్యో సరే పిలుస్తా. ఓకేనా? ఓకే ఇస్తే ఓకే తీసుకొస్తా.